యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందామండి. సో మొదటికి మనం చూసే స్థలం ఏంటి చెప్పండి చూద్దాం. బెతెస్దా అని హెబ్రీయుల్లో ఆ మాట బెతెస్దా అని రాయబడి ఉంది, కానీ అరామిక్లో ఆ మాట కృప కలిగిన ఇల్లు లేకపోతే కరుణను చూపించే ఇల్లు. బెత్తే బెత అంటే ఇల్లు, బెతలెహేమ్ రొట్టెల ఇల్లు. అనేక సార్లు బెత్త బెత్త అనే మాట మన బైబిల్లో చూస్తూ ఉంటాం. సో బెత అంటే ఇల్లు, ఇస్తా అంటే కృప కనికరానికి అర్థమండి. సో ఈ స్థలం పేరేంటంట, కృప కలిగిన స్థలం. ఈ మాట వింటామంటే మీకు ఎక్కడ గుర్తొస్తుంది, ఎక్కడది కృప కలిగిన స్థలం? ఈరోజు అందరూ అంటారు ఆలయము అంటారు, రైట్? దేవుని ఆలయము కృప కలిగిన స్థలము. దేవుని ఆలయంలో మనకి కృప కనిక్రమలు అనుగ్రహించబడుతుంది. దేవుని ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన కృపను పొందుకుంటున్నాము. కానీ ఈరోజు దేవుని ఆలయం అంటే ఏంటండి? నీ దేహము దేవుని ఆలయము అని రాయబడి ఉంది, మర్చిపోయారా? అంటే క్రీస్తు రక్త ప్రోక్షణ తర్వాత, క్రీస్తు రక్తాన్ని చిందించిన తర్వాత అది ఏదో ఒక స్థలము కృపను చూపించి కరుణను అనుగ్రహించే స్థలము మాత్రం కాదు, కానీ మన దేహము దేవుని ఆలయం ఉంది. ఈరోజు ఇది కృప కనికరములను చూపించే స్థలము ఉండాలండి. మన దగ్గరికి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ మన దగ్గర నుంచి కృప కనికరాలని పొందుకోవాలి. ఈరోజు క్రైస్తవులు అని వెళ్ళబడుతున్న ప్రతి ఒక్కరిమే కృప కనికరములు చూపించేవారుగా మనం ఉన్నామా? కృప ఉందా, కనికరం ఉందా? కృప కనికరములు లేకపోతే దేవుని బిడ్డలుగా మనం ఉండలేమండి. దేవుడు మనకి కృప కనికరములు చూపించకపోతే మనం ఈరోజు జీవించి ఉండవారం కాదు. ఎంతమంది చెప్పగలుగుతారు ఈరోజు కానీ ఆయన కృప లేకపోతే నేను ఈ పాటికి సజీవ లెక్కలు ఇక్కడ ఉండనంటారు? చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? కేవలం ఆయన కృప కనికరముల ద్వారంగా మాత్రమే ఈరోజు మనం జీవిస్తున్నాం, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ కృపను పొందుకుంటున్న మనం కృపని చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ బెతెస్దా కోనేరు కృప కలిగిన స్థలము, కృపా నిలయము, కరుణ నిలయము ఎవరితో నింపబడి ఉందంటే రోగిగస్తులతో నింపబడి ఉందండి. సో ఆ రోజుల్లో ఆ స్థలంలో 5 మండపంలో ఏం జరుగుతుందంటే, ఒక మండపంలో జస్ట్ ఫర్ గొర్రెల్ని ప్యూరిఫై చేస్తానికి, ఇంకో మండపంలో స్త్రీలు వాడటానికి, స్త్రీలు ప్యూరిఫై అవుతానికి, ఎందుకంటే రక్తం వారి దేహాన్ని విడిచిపోయినప్పుడు లేకపోతే వారికి గాయమైనప్పుడు లేకపోతే బిడ్డను కన్న తర్వాత ఏదో వారిని వారు శానిటిఫై చేసుకుంటానికి ఇలాంటి 5 మండపాల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్కటి స్ప్లిట్ చేసుకుని వస్తారండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక ముఖ్యమైన మండపం ఏంటంటే రోగిగస్తులతో ఉంటుంది. రోగిగస్తులు మొత్తం ఈ యొక్క మండపం చుట్టూ ఉంటారంట. ఎలా ఉంటారంటే మొత్తం నింపబడి ఉంటారు, మధ్యలో నీళ్ళు ఉంటుంది. ఈ మండపానికి ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉన్న నీటిని సంవత్సరానికి ఒక్కసారి దేవుని దూత వచ్చి కదిలిస్తుందంట. సంవత్సరానికి ఒక్కసారి దేవుని దూతతో వచ్చి ఆ నీటిని స్టర్అప్ అంటే కొంచెం అలా తిప్పుతారంట. తిప్పిన వెంటనే ఎవరైతే మొదటిగా నీటిని తాకుతారో వారికి స్వస్థత కలుగుతుంది. సో దేవుని బిడ్డలమైన మనం ఇక్కడ గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఈ కృపా నిలయంలో, ఈ కనికర నిలయంలో దేవుని దూత సంవత్సరానికి ఒక్కసారి వచ్చి నీటిని కడిపేటప్పుడు కరుణ అనుగ్రహించబడుతుంది. మనం గమనించాల్సింది ఏంటంటే కరుణ ఎవరికి అనుగ్రహించబడుతుందంటే ఎవరైతే సంపాదించుకోవాలని ఆశపడుతున్నారో వారికి అనుగ్రహించబడుతుంది. ఈ మాట అర్థం చేసుకుంటారండి. దూత దిగిన వెంటనే నేను దూకుతానా? దూకుతాం మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే కళ్ళు అటు ఇటు చూస్తారా? ఎవరితోనో మాట్లాడుకుంటే కూర్చోతారా? దూత ఎప్పుడు వస్తుంది, నీరు ఎప్పుడు కదులుతుంది? దూత కదుపితే నీరు కదులుతుందా, లేకపోతే పైనుంచి ఏదైనా ఒక పొల్ల పడి చెక్క పడి లేకపోతే పక్షి ఎగురుతూ ఏదైనా పడేసి నీరు కదులుతుందా?
యు సీ వీ హ్యావ్ టు నోటీస్, దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనం వస్తాం మాత్రమే ముఖ్యం కాదండి. మొదటగా మనం వస్తామో పాయింట్ అంటే ఆశ కలిగి ఉంటాం, రెండో పాయింట్ ఆశ కలిగి ఉంటాం మాత్రమే కాదు కానీ వేచి ఉంటాం ఇంకా ముఖ్యం. ఈరోజు చాలామంది ఆలయంలోకి వస్తారు కానీ ఆశ ఉండదు, ఆచరణంగా వస్తాం, ఆచారాల భక్తి పొందుకున్నది ఏమి లేదండి. దేవుని బిడ్డలమైన మనం ఆయన కార్యములు మన జీవితంలో జరిగించాలంటే ఈ మూడు చాలా ముఖ్యమండి. ఆయన సన్నిధి, మన ఆశ, మన సమర్పణ, మన కనిపెట్టుకుని ఉంటాం. ఈరోజు క్రీస్తు సంఘం దగ్గర ఎదురు చూసేది కూడా అదేనండి. ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా కడగబడే మనం క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు సొత్తుగా, యేసు సాక్షులుగా, వధువు సంఘంగా సిద్ధపరచబడుతున్నాం. ఫస్ట్ రక్తంతో కడగబడతాం, ఆయన ఆలయంలో చేర్చబడతాం. రెండోది మనల్ని మనం ఏం చేయాలి, సిద్ధపరచుకోవాలి. రక్షణ పొందితే చాలదు కానీ మనల్ని మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా, ఆయన ఆత్మ వరములతో నింపబడేవారుగా, ఆత్మ ఫలాన్ని ఫలించేవారుగా, దెర్ ఇస్ వర్క్. దాని తర్వాత కన్యకల జీవితంలో చూస్తామని ఏంటి, వారు కనిపెట్టువారుగా ఉండాలి, కనిపెట్టువారుగా ఉండాలి. దే హ్యావ్ టు బి అట్ ద రైట్ ప్లేస్ విత్ ద ఆయిల్ అండ్ టు వాచ్ అవుట్. ఈ మూడు చాలా ముఖ్యం. ఈరోజు యేసు ప్రభు వస్తే ఎత్తబడతారా అంటే ఎత్తబడతాను అని చాలామంది చెప్తున్నాం కానీ ఆయన రక్తంలో కడగబడితే మాత్రం చాలదండి. బుడ్లో నూనె ఉందా, పరిశుద్ధాత్ముడు అభిషేకం ఉందా, పరిశుద్ధాత్ముడు సహాయం ఉందా, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా, మూడోది కనిపెడుతూ ఉన్నారా, చాలా ముఖ్యం. ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ బెతెస్దా కోనేరు, ఇట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీబడి. ఈ బెతెస్దా కోనేరు ఐదు మండపంలో ఐదు రకాల జనం. ఈరోజు ఆలయంలో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రూపిజం. ఆలయం మర్చిపోండి, మీ ఇళ్ళల్లో కూడా గ్రూపిజం. కుటుంబాల్లో గ్రూపిజం ఏంటండి, భార్యాభర్తల మధ్య గ్రూపిజం ఏంటండి, బిడ్డల మధ్య గ్రూపిజం ఏంటండి, అమ్మ ఈ రెండో ఓడు ఒక సెట్టు, నాన్న ఈ మొదటోడు ఒక సెట్టు, ఆ మూడో ఓడు బయటోడు సెట్టు, అంతే కదా. కుటుంబం అంతా కలిసి ఏకంగా జీవిస్తున్నామా, కుటుంబంలో అమ్మతో మాట్లాడేది నాన్నతో మాట్లాడగలుగుతున్నామా, భయం అండి, ఎందుకు చంపేస్తాడా, ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్, నో ఇంటిమెసీ, నో ఫ్రీడమ్, ఇంకో మాటలో చెప్పాలంటే నో లవ్. ప్రేమలో భయం లేదండి, ప్రేమలో గద్దెంపులు ఉంటాయి, ప్రేమలో హెచ్చరిక ఉంటుంది, కానీ ప్రేమలో భయం లేదు. చాలామంది తండ్రులు అనుకుంటారు నా బిడ్డలతో మాట్లాడుకుంటే నా విలువ ఉండదేమో. నో 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 నో, మీ విలువ అధికం అవుతుందండి, గౌరవం అధికం అవుతుంది, భయం తొలగిపోతుంది. ఈరోజు ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు కలిసి జీవించగలిగితే, ఒకరినొకరు సహాయం అనుగ్రహించగలిగితే, దిస్ ఇస్ అమేజింగ్. చరిత్ర చెబుతుంది ఏంటంటే ఆ బెతెస్దా కోనేటి దగ్గర అనేక మంది కుటుంబాలకు వచ్చి కూర్చుంటారంట. కుటుంబస్తులు, వారు కుటుంబస్తులు ఎవరికన్నా ఇంకా చచ్చిపోతాడు, ఈయనకి అవకాశం లేదంటే కుటుంబస్తులు అందరు కూర్చుంటారంట. చాలామంది భార్యలు భర్తల దగ్గర కూర్చుంటారంట, ఈయన చనిపోతే నాకు నిరీక్షణ లేదు, ఈ కొంతకాలం ఇక్కడే వెయిట్ చేద్దాం. దోత వచ్చి నీరు కదిపిన నిమిష సెకండ్లో నేను ఆయన్ని తోసేస్తాను, అంటే నన్ను బట్టి ఆయన స్వస్థపరచబడితే, నా సహాయం బట్టి ఆయన స్వస్థపరచబడితే నా జీవితం ఆశీర్వదించబడుతుంది, నాకు ఒక మంచి జీవితం ఉంటుంది. ఈరోజు కుటుంబాల్లో ఒకరినొకరు బలపరచిన వారు ఉన్నామా, ఒకరినొకరు క్రీస్తు సన్నిధిలోకి, దేవుని పాదాల దగ్గరికి, దేవుని సన్నిధిలో త్రోసేవారికి ఉన్నామా? లోకంలో తోస్తానికి రెడీ అండి, పాపంలో తోస్తానికి రెడీ అండి, పాపపు కార్యంలో తోస్తానికి రెడీ అండి, కానీ దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో త్రోసేవారిగా ఉన్నామా? ఈ వ్యక్తిని దేవుని సన్నిధిలో తీసుకుని రావాలి, లాక్కుని రావాలి. బిడ్డ అలసిపోయారండి, ఇంట్లో ఉన్నారండి, కాదు 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 కాదు, దేవుని సన్నిధిలోకి లాక్కొని రావాలి, ఆయన పాదాల దగ్గరికి తీసుకురావాలి. ఉండడండి, ఉంటున్నాడా లేదా మన బాధ్యత కాదు. మనం అనుకుంది చేయకపోతే మాత్రం ఎక్కడ లేని డిసిప్లిన్ చూపిస్తామండి. దేవుని సన్నిధి అయితే డిసిప్లిన్ కనబడదు, దేవుని సన్నిధి అయితే విలువ కనబడదు. ఈరోజు దయచేసి గమనించాలండి,
మన ప్రతి కుటుంబం కృప కలిగిన నివాసముగా నిలయముగా ఉండాలి. ఒకరిని ఒకరు కృప చూపించే వారుగా ఉండాలి, ఒకరిని ఒకరు ఎత్తిపెట్టుకునే వారుగా ఉండాలి. ఈ బెతెస్దా కొనేర్ గురించి మనం చూస్తాం ఏంటంటే, ఈ ఐదు భాగాలు ఐదు రకాల మనుషులు. ఈరోజు మీరు ఏ రకమైన మనిషి తెలీదా? అయితే మీ సెల్ ఫోన్ చూపించండి, చెప్తా. మీ సెల్ ఫోన్లో తెలిసిపోతుంది ఎవరితో మాట్లాడుతున్నారు, ఎటువంటి చూస్తున్నారు, ఎటువంటి డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు. మీ యూట్యూబ్ హిస్టరీ చూపించండి, తెలిసిపోతుంది. అంటే మీరు ఎవరితో ఉన్నారు, ఏమి చూస్తున్నారు, ఏమి ఆశపడుతున్నారు, ఏది మీ మనస్సు అంతా మీ ఫోన్లో తెలిసిపోతుంది ఈరోజు. ఆ రోజు కూడా ఏ రకమైన వ్యక్తితో తెలుస్తానికి ఆ రకమైన చోట ఆ మండపంలో వారు ఉంటారు. కానీ నేను ఒకటి అంటానండి, ఎక్కడైతే 38 సంవత్సరములుగా అనారోగ్యతతో సహాయం లేని వాణిగా ఒంటరి వ్యక్తిగా ఉన్నాడో అక్కడికి దేవుడు వచ్చాడండి. హల్లెలూయా చెప్తామా? ఆయన ఎటువంటి అనారోగ్యత తెలుగుది చదువుతారా? హీ వాజ్ అ లేమ్ మ్యాన్ అని ఇంగ్లీష్ బైబిల్ తెలియజేస్తుంది. తెలుగు బైబిల్ ఏమని చదవండి? వ్యాధి గల ఒక మనుష్యుడు. ఇంగ్లీష్ బైబిల్ ఇంకో ట్రాన్స్లేషన్ అంటే ఇన్ఫర్మిటీ అంటే బలహీనం, వ్యాధి, బలహీనత గల ఒక మనుష్యుడు. మన బలహీన పరిస్థితుల్లో ఆయన బలాన్నిచ్చే దేవుడు. మన బలహీనం ఆయనకు బలంగా ఉంది, ఎందుకంటే మనం బలహీనులు ఉన్నప్పుడు ఆయన బలాన్ని కనబరిచే దేవుడు. ఈ మనిషి జీవితంలో కూడా అదే దేవుడు జరిగిస్తున్నాడండి. బలహీనుడిగా 38 సంవత్సరములు నాకు ఎవరు లేరనే వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చాడంట. యేసయ్య ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. ఒక్క గొర్రె అనాదిగా ఉన్నా కూడా ఒక్క గొర్రె కొరకు 99 గొర్రెల్ని విడిచిపెట్టి వెళ్ళే దేవుడు మన దేవుడు. బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? మన దేవుడు మనం ఒక్కరమైనా సరే బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైనా సరే నేను ఒక్కనే ఉన్నాను, నాకెవరు లేరు, నాకు ఏ సహాయం లేదంటే నేను దయచేసి ఈరోజు దేవుడు మీకు వాకిస్తున్నాడు ఏంటంటే, నేనున్నాను. ఎంత కాలం అనేది ముఖ్యం కాదు, కానీ నేను నిశ్చయంగా వస్తాను. బైబిల్ మనం చూస్తాం, ఇప్పుడు చదవండి ఒక్కసారి. యేసు వాడు పడి ఉండిట చూచాను. నేను అనుకుంటాను ఏంటంటే, యేసు ప్రభుకు తెలుసు వచ్చాడు, ఒక స్కాన్ చేసి ఉంటాడు. ఎందుకంటే వచ్చిన వెంటనే ఎంతమంది ఉంటారు చుట్టూ, పట్టణం మొత్తంలో ఉన్న రోగిగస్తులకి ఒకే ఒక హీలింగ్ పాయింట్, ఆ ఊర్లో ఉన్న వారందరికీ స్వస్థత కావాలంటే ఆ ఒక్క స్థలం ఉంది, ఎంతమంది ఉండుంటారు. కానీ అంతమంది ఉన్నా కూడా యేసు ప్రభు కరెక్ట్గా ఒకే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడండి. ఎంతమంది ఉన్నా కూడా యేసు ప్రభు ఒక్క వ్యక్తి దగ్గరే మాట్లాడాడండి. ఎంతమంది ఉన్నా కూడా యేసు ప్రభు ఒక్క వ్యక్తిని స్వస్థపరిచాడండి. అక్కడ అనేకులను స్వస్థపరచడం లేదు, యేసు డైరెక్ట్గా ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎంతోమంది ఆయన్ని చూసినప్పుడు ఎవరు గుర్తుపెట్టి ఉండకపోవచ్చు, కొంతమంది గుర్తుపెట్టి ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి ఏమంటున్నాడు అడుగు చూడండి. బహుకాలము నుండి ఆ స్థితిలో ఉంటాడని యేసు ఎరిగి స్వస్థపడగోరుచున్నావా? మిమ్మల్ని ఎవరన్నా స్వస్థపడగోరుచున్నారా అని అడిగారు అనుకు, ఎవరన్నా ఏమంటారు, ఎస్ ఆర్ నో అంటారు, అవునా? స్వస్థత కావాల్సిన ప్రతి ఒక్కరు తప్పకుండా స్వస్థత కావాలి అంటారు. ఎవరు నో అంటారు? ఎర్రుడు తప్ప, పొగరుడు తప్ప. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు, వీడొచ్చి తీసుకున్నాడు, వాడు ముందెళ్ళాడు. 38 సంవత్సరంలో తన చేయలేని దాని గురించి మాట్లాడుతున్నాడు, కానీ చేయగలిగింది దాన్ని బట్టి చేరవలసిన గమ్యానికి చేరలే. ఈరోజు మీ జీవితంలో ఎంత వయసు అయిందో అనేది ముఖ్యం కాదండి, ఎంతవరకు జీవించారు అనేది ముఖ్యం కాదండి, ఎంతవరకు సాధించవలసింది సాధించారు అనేది ముఖ్యం. ఎంతమంది జీవితంలో చేయవలసింది చేశాను అనే వారు మేము మన ఇక్కడ ఉన్నామండి, సాధించవలసింది సాధించాము అనే వారు ఇక్కడ ఉన్నామండి, నేను అనుకుంది దేవుని కృప వలన చేయగలిగాను అన్నవారు ఇక్కడ ఉన్నామండి. దేవుని వాక్యం మనం చూస్తాం ఏంటంటే, 38 సంవత్సరాలు అక్కడ పడక మీద పడుకుని ఉన్నాడు. స్వస్థపడగోరుచున్నావా అంటే ఆయన మొదటగా ఎక్స్క్యూజ్లు ఇస్తున్నాడండి. ఎక్స్క్యూజ్,
యేసుప్రభు అడిగింది ఏంటి? స్వస్థపడ గోర్చున్నావా. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే ఇంగ్లీష్లో డ్యూ వాంట్ గెట్ వెల్, మంచిగా అవుదాం అనుకుంటున్నావా. ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్లో చూస్తే డ్యూ వాంట్ బి మేడ్ హోల్, పరిపూర్ణుడు అవ్వాలని ఆశపడుతున్నావా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడండి దేవుని సన్నిధిలోకి వచ్చిన మనల్ని, పరిపూర్ణులు అవ్వాలని ఇక్కడ ఎవరన్నా ఆశపడుతున్నారా? చెప్పండి దేవునితో, నన్ను పరిపూర్ణ చేయయా, మేక్ మీ కంప్లీట్లీ హోల్, కంప్లీట్, నన్ను కంప్లీట్ చేయి. కానీ మొదటిగా మనం చూస్తాం ఆయన ఎక్స్క్యూజ్ ఇస్తున్నాడు, నాకు ఎవరూ లేరు, నేను వెళ్దాం అనుకునేటప్పుడు ఇంకోటి వచ్చేస్తున్నాడు. ఇక్కడ చూడాలండి, యేసు ప్రభు అయ్యా నువ్వు స్వస్థపడ కూర్చున్నావా అంటే వాడు వీడు వీడు అంటే దేవుడు అంటే అబ్బా సాకులు ఆపయ్యా, సాకులు ఆపు. యేసుప్రభు దానికి ఏమీ వాదించినట్టుగా వాళ్ళు కాదయ్యా, వీళ్ళు కాదయ్యా, ఇది కాదయ్యా కాదు. కృపా నిలయంలో కృప కలిగిన దేవుడు అడుగుపెట్టి కృపను చూపిస్తున్నాడు చూడండి. దాన్ని బట్టి దేవుడిని ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఈ మాట మీకు అర్థం కాబట్టి మళ్ళీ బ్రీఫ్ చేసి చెప్తాను. కృపా నిలయములు అంటే దేవుని సన్నిధిలో కృప కలిగిన దేవుడు, కృపను చూపించే యేసు ప్రభు కృపను అనుగ్రహిస్తున్నాడంటే మనం చేసిన కార్యాలను బట్టి ఇది ఎందుకు ఇలా చేసో, ఇది ఎందుకు ఇలా జరిగించో, ఇది ఎందుకు ఇలా మాట్లాడో, ఇది ఎందుకు ఇలా తీసుకురో, ఆ వ్యక్తితో ఎందుకు ఇలా చేసావు అని ప్రశ్నలు వేయట్లే, ప్రశ్నలు వేయట్లే. విశ్వాసం ఉందా నీకు? మీరు విశ్వాసా? నేను చెప్పింది మీరు నమ్మగలుగుతున్నారా? దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్. ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడండి, గతంలో ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు, ఏది ఎలా జరిగింది అలా కాదు, నా వాకు ఎడల మీకు విశ్వాసం ఉందా అని దేవుడు అడుగుతున్నాడండి. విశ్వాసం ఉందా? కృప కలిగిన దేవుని ప్రేమ అత్యధికమైనదండి. మన గతం గురించి ఆయన మాట్లాడే దేవుడు కాదు, కానీ ఫ్యూచర్లో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవ్వకూడదని ఆశపడుతున్నాడండి. మన గతంలో పనికిరాని కార్యములు ఎన్ని చేసినా కూడా సమస్తం నూతనపరిచి పాతవన్నీ గతించను అని చెప్తానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈ వ్యక్తి ఎందుకు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే తను చేసిన పాపాన్ని బట్టి. మీకు ఎలా తెలుసండి అంటే కింద చదవండి అర్థమవుతుంది. తన పాపము నిమిత్తమై తనకు వచ్చిన రోగము, అన్ని రోగాలు పాపం నిమిత్తమై కాదండి, చాలామంది అలాగే ఉంటారు, అన్ని రోగములు పాపం, నో, మోస్ట్ ఆఫ్ ద రోగములు పాపం నిమిత్తమై వస్తుంది. బట్ దెన్ చాలా వరకు చాలా మనం దేహాన్ని సరిగా కాపాడుకునే రీతి వలన మన ఆరోగ్యాన్ని మనం అనుకోండి, తినరు పడుకోరు ఏం చేయరు, కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు, బాగుంటారా? అందుకని ఆ వ్యక్తి అనారోగ్యం అయ్యడంకో పాపం నిమిత్తమే అనారోగ్యం అయ్యటం అంటాం, న్యాయమా? అందుకని ఉంటే ఎక్స్ట్రీమ్లు ఉంటారండి మనుషులు. దేవుడు అనేక సార్లు రోగిగస్తులను స్వస్థపరిచాడు, అదే సమయంలో పాపము ద్వారముగా రోగము కలిగిన వారిని స్వస్థపరిచాడు, విడిపించాడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్తలేదు, కానీ నీ పడకెత్తుకుని లేచి నడు. ఈ మాట దయచేసి గమనించాలి, దేవుడు నడు శక్తి నేను ఇస్తున్నానంటే పడున్న పరిస్థితుల్లో లెగవలసింది నీవు అనుకుని చూడండి. యేసు ప్రభు ఏమన్నాడు, లేచి నీ పడకెత్తుకుని పో. ఆ మనిషి చెప్పినప్పుడు ఆ మనిషి లెగలేదనుకో ఏమై ఉండేది? యేసు ప్రభు చెప్పేది నీకేం తెలుసయ్యా, ఎందుకంటే అప్పటికే ఆ మనిషికి యేసు ఎవరో తెలీదు, ఆ మనిషికి యేసు ప్రభు అని తెలీదు, ఆ మనిషికి యేసు ప్రభు స్వస్థపరుస్తాడని తెలీదు, ఆ మనిషికి అక్కడ నిలిచుండే వ్యక్తి దేవుడు అని తెలీదు. మీకు ఎలా తెలుసు అంటే బైబిల్ క్లియర్గా ఉంది, అది కింద చదవండి అర్థమవుతుంది. ఆ వ్యక్తికి తెలియదు, కానీ యేసు ప్రభు ఎప్పుడు ఏది మాట్లాడినా అధికారంతో మాట్లాడాడండి. యేసు ప్రభు మాట్లాడే మాటలో ఇతరులకు ఆటోమేటిక్గా ఒక విశ్వాసం కలుగుతుందండి. ఈరోజు ఈ మాట ఎందుకు నేను రిమైండ్ చేస్తానంటే దేవుని బిడ్డలమైన మనం, దేవుడు అంటాడు అదే అధికారము దేవుడు మనకిచ్చాడు అంటాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అధికారం కలిగిన వారిగా మనం మాట్లాడుతున్నామా, లేకపోతే డౌటింగ్ థామస్ లాగా మాట్లాడుతున్నామా? అంటే అనుమానంతో మాట్లాడే వరకు ఏది జరగదండి.
విశ్వాసం ఎవరి యందు? యేసునందు. చేసేది ఎవరు? యేసు. ఎవరి శక్తి? ఆయన శక్తి. విశ్వాసం ఎవరిది? మనది. మనకు విశ్వాసం ఉంటే ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. ఇక ఆ మనిషి ఎప్పుడైతే యేసు ప్రభు చెప్తున్నాడో, చదువుతారా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని, దేవుని వాక్యం మరల రాయబడి ఉంటుంది, ఆయన వాక్కులో మనకి స్వస్థత ఉంది. ఆయన వాక్కుని పంపి మనల్ని స్వస్థపరిచాడు. యేసు ప్రభు వాక్కు ఇచ్చిన వెంటనే స్వస్థత ఆయనలో కలిగింది. ఆయన లేచి తన పరుపెత్తుకుని నడిచాను. నడిచిన వెంటనే అందరూ దేవుని స్తుతించి గణపరిచి దేవుని మహిమపరిచారు కదా. ఈ రోజులాగే రోజులేం మారలే, పరిస్థితులేం మారలే. యూదులు ఈ రోజు వరకు అండి, ఆదివారం అంటే సబాత్, మనుషుడి బాధ ఏంటంటే ఆదివారం రోజున ఎందుకు చేశాడు? పనిచేయకూడన రోజున ఈయన ఎందుకు స్వస్థపరిచాడు? కరుణను చూపిస్తానికి కూడా సమయం కావాలా? కరుణను చూపిస్తానికి కూడా రోజులు లెక్కలు కావాలా? మనుషుడి బుద్ధి అలాగే ఉంటుందండి. మనుషుడి బుద్ధి కూడా అలాగే ఉంటుంది. తగని వారిని, మనల్ని దేవుడు అర్హులుగా మార్చాడండి, మర్చిపోకూడదు. ఏ యోగ్యత లేని, అర్హత లేని మనల్ని, మనుషుల్ని కానీ దేవుడు ఈ పరిసెర్లు లేకపోతే యూదులు లెక్క పెడతనట్టు లెక్క పెట్టుంటే ఈరోజు ఎవరైనా ఒకరిపైనా రక్షించబడి ఉంటామా? నో. హద్దు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని. ఎటువంటి బలహీన పరిస్థితులు ఉన్నా మన దగ్గరికి వెతుక్కుని వస్తున్నాడండి ఆయన. మనల్ని ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, కృప కనికరాలు అధికంగా అనుగ్రహించే దేవుడు. ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి దేవుడు ఆయన స్వస్థత ఇచ్చిన తర్వాత వీళ్ళు అంటున్నారు, ఎందుకు ఇలాగా? కానీ దేవుడు అవన్నీ ఆన్సర్లు అవ్వట్లేదు. కానీ మరలా యేసు ప్రభా వ్యక్తి ఎక్కడ ఉంటాడో, ఎలాగ ఉంటాడో అన్నీ తెలుసు. స్వస్థపరచాల్సిన టైంలో ఎక్కడున్నాడో కరెక్ట్గా వెతికి వచ్చి ఆ బెతెస్త కోనేటి దగ్గరకు వచ్చాడు. స్వస్థపడిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలో యేసు ప్రభు చెప్పాడా? కానీ ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంట? దేవాలయంకి వెళ్ళాడు. అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధిస్తాం వెళ్ళాడు. అంటే దేవుడే వచ్చి స్వస్థపరిచాడని తెలియలేదు ఇంకా. కానీ ఆయన విశ్వాసంతో, కృతజ్ఞతతో దేవుని సన్నిధిలోకి వెళ్ళాడండి. అఫ్కోర్స్ ఆ రోజులు ఎవరికైనా అనారోగ్యత ఏమైనా ఉంటే లెప్రసీ అయితే యాజకుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. కానీ ఈ వ్యక్తి, ఇట్ ఇస్ నాట్ ఎ లెప్రసీ, బలహీనుడు బలం పొందాడు. దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాడు. కరెక్ట్గా అక్కడ యేసు ప్రభు మరలా వచ్చి ఏమంటున్నాడు చూడండి, ఇదిగో స్వస్థతని నొందితివి, మరి ఎక్కువ కీడు. ఇది జాగ్రత్తగా అందరూ వినాలండి. ఈ మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండినట్లు ఇక నువ్వు పాపము. ఇప్పుడు అర్థమైందా? ఇందుకొరకు తనకి ఫస్ట్గా అనారోగ్యత, ఇన్ఫర్మిటీస్ వచ్చిందో, బలహీనత వచ్చిందో. దేవుడు అంటాడు ఇంకెక్కువ కీడు కలగకుండా ఉండని రీతిగా పాపం చేయొద్దు. ఈరోజు మనం మర్చిపోతున్నామండి, క్రీస్తుని నమ్ముకుంటే చాలు అంతా అయిపోయింది అనుకుంటున్నాం. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, విలువైన రక్షణ పొందుకున్న తర్వాత, నమ్మే బాప్తిజం తీసుకుని రొట్టె బల్లలో పాలు పొందులో పొందిన మనం మరలా పాపంలోకి వెళ్ళామనుకో ఎక్కువ కీడు వస్తుంది. ఆయన క్షమాపణ రాదని కాదు, కీడు దెబ్బ ఎక్కువ తగులుతుంది, నష్టపోయేది ఎక్కువ, పోగొట్టుకున్నది ఎక్కువ. 38 సంవత్సరంలో చాలు, ఇంకెంత కాలం, ఇంకెంత వేదన, ఇంకెంత దుఃఖం. కృపగలిగిన దేవుడు, కృపగలిగిన నివాసములో కృప కలగవలసిన వ్యక్తికి కృపను అనుగ్రహించాడు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం దగ్గర దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నా కృప ద్వారా నిన్ను నూతన పరుస్తున్నాను, నీ జీవితాన్ని వర్ధలింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నా స్థలంలోకి వచ్చి నిన్ను ఆరాధించే వ్యక్తిగా చేస్తాను. అయితే ఫస్ట్ విశ్వాసం ఉందా? నా వాకుకు విశ్వాసం. ఎందుకంటే నా వాకును పంపి నీకు స్వస్థతను అనుగ్రహిస్తాను. నా వాకు నీ పరిస్థితి ఎలాగున్నా కూడా మారుస్తుంది. ఎటువంటి పరిస్థితి అయినా నా వాకు నీ పరిస్థితిని మార్చి, నిన్ను బాగుపరిచి, నిన్ను నూతనపరిచి, నిన్ను నన్ను మహిమపరిచే సాక్షిగా నిలబడుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో దయచేసి మన తలను ఉంచి, దేవా నీ కృపను అనుభవించేవాడిగా నన్ను చేయ, నీ కృపను చూపించేటప్పుడు నీ కృపను పొందుకుంటున్న నేను నీ సాక్షిగా నిలబడాలయ్యా, నీ సొత్తుగా నిలబడాలయ్యా, నీ బిడ్డగా నిలబడాలయ్యా,
అయ్యా నిన్ను అనుభవిస్తున్నాను నేను, అయ్యా నీ రక్షణ పొందుకుంటున్నాను నేను, ఎక్కడ నిన్ను విడిచిపోకూడదు అయ్యా. అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను, అయ్యా పాత్రని కానైనా నన్ను నువ్వు కోరుకుని పిలుచుకుని అయ్యా నీ రక్షణ నాకు ఇచ్చావు, నీకు వందనములయ్యా తండ్రి. నీ ప్రేమ కొరకు వందనములయ్యా. ఈ రీతిగా మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ మా జీవితంలో నీ కార్యాన్ని జరిగిస్తున్నావు వందనములయ్యా. దేవా నీ ఆత్మ సహాయం, ఆత్మ నడిపింపు, నీ దీవెన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడమని నమ్ముతున్నామయ్యా. ఈరోజు ఎవరెవరైతే నీ సహాయాన్ని కోరుతున్నారో వారికి నీ వాక్ని పంపావు, నీకు వందనములయ్యా. అనవసరమైన ఎక్స్క్యూజ్లు ఇచ్చేవారుగా మమ్మల్ని ఉండడం వద్దయ్యా, సాకులు చెప్పేవారుగా మమ్మల్ని ఉండడం వద్దయ్యా. మేము చేయవలసింది మేము చేయని వారిగా మమ్మల్ని చేయండి అయ్యా. గతంలో ఏం జరిగింది, ముందు ఏం జరిగిందో ముఖ్యం కాదయ్యా. నీవు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అన్న విశ్వాసంతో ముందుకెళ్లేవారుగా మమ్మల్ని చేయండి అయ్యా. దేవా ఇంతవరకు అసాధ్యమైన కార్యములు మా ద్వారంగా జరిగిస్తున్న దేవా నీకు వందనములు. నీ నామ మహిమార్థమై మమ్మల్ని అందరిని నిలబెట్టండి అయ్యా. అవునయ్యా, నువ్వు మమ్మల్ని స్వస్థపరుస్తే, నువ్వు మమ్మల్ని విడిపిస్తే, నువ్వు మాకు అన్నీ ఇస్తే, నువ్వు మాకు మమ్మల్ని మేలైన మా వారిగా మారుస్తే నిన్ను మహిమపరుస్తాను కొరకు జీవిస్తామయ్యా. నిబంధన చేద్దామండి దేవునితో. దేవా నువ్వు ఏమి చేసినా నీ కొరకే జీవిస్తామయ్యా. అన్నీ పొందుకున్న తర్వాత నిన్ను విడిచిపెట్టే వారుగా ఉంటామయ్యా, నిన్ను గణపరచేవారుగా ఉంటామయ్యా, నిన్ను మహిమపరచేవారుగా ఉంటామయ్యా, నిన్ను నీ మహిమ కార్యాల గురించి వివరించేవారుగా ఉంటామయ్యా, యేసు నీ నామాన్ని ప్రకటించేవారుగా ఉంటామయ్యా. దేవా ఇక్కడ విరిగిన పరిస్థితులు ఉన్నవారు నీ చేతులు సమర్పిస్తున్నానయ్యా. ఎవరు లేని ఒంటరి పరిస్థితులు ఉన్నవారు నీ చేతులు సమర్పిస్తున్నామయ్యా. చేతకాని పరిస్థితులు ఉన్నవారు నీ చేతులు సమర్పిస్తున్నామయ్యా. చేతకాని పరిస్థితులు నీ చేతుల్లో సమర్పిస్తున్నామయ్యా. ఇంకంతే ఇంక నాకు అవ్వదు ఉన్న వారిని నీ చేతుల్లో సమర్పిస్తున్నామయ్యా. విరిగిన కుటుంబాన్ని నీ చేతుల్లో సమర్పిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని నీవే బాగు చేయ్యా, ప్రతి ఒక్కరిని నీవే బలపరిచయ్యా, ప్రతి ఒక్కరిని నీ రక్తంతో నూతనపరచండి అయ్యా, ప్రతి ఒక్కరిని నీవే విమోచించావనే విశ్వాసాన్ని వారికి అనుగ్రహించయ్యా, ప్రతి ఒక్కరిలో నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించయ్యా. విత్తన వాక్యాన్ని ఫలింపజేసి నీవే నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.